ట్విన్స్ మూవీ చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికెందు కలస్యం రండి సినిమా చూద్దాం స్టార్టింగ్ లోనే ఒక గురువు కనిపిస్తాడు తను అద్భుతమైన ఐలాండ్ పై కూర్చొని ఉంటాడు కానీ సడన్ గా ఆకాశంలోంచి తనపై ఒక ఫైర్ వచ్చి పడుతుంది దాంతో తను చాలా భయపడతాడు ఈ ఫైర్ ఆకాశం మొత్తం మొత్తం గుండ్రంగా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది అలా ఆ ఫైర్ ఇంకో వ్యక్తి పై కూడా వచ్చి పడబోతూ ఉంటుంది తను జావ్ రాజ్యానికి కింగ్ అయి ఉంటాడు అలాగే ఈ ఫైర్ పడటం ఇంకో వ్యక్తి కూడా చూస్తాడు ఇతను సేన్ రాజ్యానికి సంబంధించిన లీడర్ అయి ఉంటాడు తను ఒక టవర్ పై నిలబడి ఆ ఫైర్ పడటం చూస్తూ ఉంటాడు ఆ ఫైర్ ఆకాశం నుంచి భూమిపైకి పడటం అంటే ఏంటో ఆ గురువుకి ఇద్దరికి బాగా తెలుసు దీనికి అర్థం ఏంటంటే కొత్త లీడర్ పుట్టబోతున్నాడు అని ఈ మొత్తం ప్రపంచ తానే పాలిస్తాడు ఆ లీడర్ రాగానే మొత్తం మొత్తం మారిపోతాయి అప్పుడే మనకి తెలుస్తుంది షేన్ రాజ్యం వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని పాలించాలి అనుకుంటారు కానీ షేన్ రాజ్యానికి రాజైన లిన్ కి మాత్రం బాగా తెలుసు తొందరలోనే ఇది మొత్తం నాశనం అవ్వబోతుంది అని ఇక్కడ జావ్ రాజ్యం కింగ్ కూడా కనిపిస్తాడు తన పవర్ ని రోజు రోజుకి పవర్ఫుల్ గా పెంచుకుంటూ ఉంటాడు దీని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే కొత్త లీడర్ జావ్ రాజ్యంలోనే పుట్టబోతున్నాడు అని ఈ విషయం షేన్ రాజ్యానికి కింగ్ అయిన లిన్ కి తెలియగానే తన సోల్జర్స్ కి ఆర్డర్ వేస్తాడు అందరూ వెళ్లి జావ్ రాజ్యంపై అటాక్ చేసి ఆ రాజుని చంపేయండి అని ఎందుకంటే వాళ్ళ వంశ పాలన నాశనం అవ్వకూడదు అని ఇక ఏ కొత్త లీడర్ కూడా మళ్ళీ పుట్టకూడదు అనుకుంటాడు అలా వెంటనే లిన్ సోల్జర్స్ వెళ్లి జావ్ రాజ్యం పై అటాక్ చేసి అక్కడ ఉన్న అందరిని దారుణంగా చంపేస్తారు మొత్తం ఊర్నే తగలబెట్టేస్తారు ఇప్పుడు ఆ ఊర్లో ఉండే లీడర్ మాత్రమే ప్రాణాలతో ఉంటాడు ఇక తనతో పాటు తన కవల పిల్లలు కూడా ఉంటారు కానీ ఆ లీడర్ చాలా గాయపడి ఉంటాడు అలాగే తనకి బాగా తెలుసు తను ఎంతసేపు ప్రాణాలతో ఉండను అని అందుకే తనలో ఉన్న ఎగిరే పవర్ ని తన పిల్లల్లో ఒకరికి ఇస్తాడు అంతలో షేన్ రాజు లిన్ అక్కడికి వచ్చి ఆ లీడర్ ని చంపేస్తాడు ఇప్పుడు లిన్ ఆ లీడర్ కవల పిల్లల్ని కూడా చంపేయాలి అనుకుంటాడు అలాగే లిన్ కి తెలుసు ఈ ఇద్దరు కవల పిల్లల్లోనే ఎవరో ఒకరు కొత్త లీడర్ గా మారతారు అని అంతలో అక్కడికి ఆ ముసలి గురువు కూడా వస్తాడు తను లిన్ ఆ పిల్లల్ని చంపకుండా ఆపుతాడు అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది గురువు ముసలుడే కాని మహానుభావుడు అసలు తగ్గేదే లేదని లిన్ పై నాన్ అటాక్ చేసి తనని వేరే ప్రపంచంలోకి తీసుకువెళ్తాడు ఈ గురువు లిన్ ని చిత్త కొడతాడు ముసలోడు ముసుకు దెబ్బలకి తట్టుకోలేక లిన్ అక్కడి నుంచి పారిపోతాడు తర్వాత ఇక్కడ జావ్ రాజం కింగు ఆ కవల పిల్లల దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు అలాగే ఆ ఊరు మొత్తం మొత్తం కూడా నాశనం అయిపోయి ఉంటుంది అంతలో ఆ ముసలి గురువు అక్కడికి వచ్చి కింగ్ తో అంటాడు ఈ కవల పిల్లల్ని తీసుకువెళ్లి నువ్వే జాగ్రత్తగా పెంచు నాకు బాగా తెలుసు ఈ ఇద్దరులోనే ఒకరు తప్పకుండా లీడర్ గా మారతారు ఈ ప్రపంచాన్ని మొత్తం పాలిస్తాడు అంటాడు అలా గురువు ఆ కవల పిల్లలకి పేర్లు కూడా పెడతాడు ఒకరి పేరు లీజెన్ ఇంకొకరి పేరు హువాన్ అలా మూవీ పద్దెనిమిది సంవత్సరాల ముందుకు వస్తుంది ఇప్పుడు కవల పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు కూడా అవుతారు అప్పుడే మనకి లీజెన్ కనిపిస్తాడు తను వాళ్ళ ఇంటిపై నిలబడి తనకి డమ్మి రెక్కల్ని తగిలించుకొని ఎగరడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా తనని చూసి అందరూ చాలా భయపడతారు కిందకి పడి చస్తాడేమో అని అలాగే నువ్వు ఏమి పీకలేవు అన్ని వచ్చి మా పక్కన కూర్చో అంటారు ఎందుకంటే లీజెన్ ఎప్పుడు ఇలాంటి తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు అని కానీ లీజెన్ మాత్రం ఏమి మాట్లాడుతున్నా నీకు ఎరిపప్పలా కనిపించనా ఏదో ఒక రోజు నేను తప్పకుండా ఎగరగలను అని కోపంతో వాళ్ళపై అరిచి అలా పైకి ఎగురుతాడు కానీ తన డమ్మి రెక్కల వల్ల మళ్ళీ కింద వచ్చి పడిపోతాడు ఆ తర్వాత మనకి ఉవాన్ కనిపిస్తాడు తను కూడా పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఇప్పుడు తను తన పెంచిన కింగ్ ముందు కూర్చొని ఉంటాడు అప్పుడే కింగ్ పక్కన ఒక అందమైన పాప కూడా కనిపిస్తుంది చిన్న పాప కాదులేని పెద్ద పాపనే తన పేరు ఆనా అప్పుడే కింగ్ ఇద్దరు బ్రదర్స్ ని పిలిచి ఆ ముసలి గురువు తనతో చెప్పిన విషయాన్ని చెబుతాడు గురువు మీ ఇద్దరికి ఒక టెస్ట్ పెట్టాడు ఇద్దరు వెళ్లి జనరల్ కి సంబంధించి గోల్డెన్ స్టిక్ ని తీసుకురావాలి అలా ఎవరైతే ఆ స్టిక్ ని తీసుకొని వస్తారో వాళ్లే నిజమైన లీడర్ అవుతారు అంటాడు అలాగే ఆ స్టిక్ ఎవడు పడితే వాడు ఎత్తలేడు ఎవరైతే నిజమైన లీడర్ అవ్వగలుగుతారో వాళ్ళు మాత్రమే ఎత్తగలరు అంటాడు నిజానికి కింగ్ దృష్టిలో ఊహనే లీడర్ అవుతాడు అనుకుంటాడు అంతలో లీజన్ వాడే కాదు వాడితో పాటు నేను కూడా వెళ్తాను అంటాడు అప్పుడే ఆ పాప ఆనా కూడా నేను కూడా వీళ్ళతో పాటు వెళ్తాను అంటుంది ఫస్ట్ కింగ్ పానకంలో పుడకలాగా వీళ్ళెందుకు తన వెంట అనుకుంటాడు కానీ వాళ్ళు అంతగా అడగడంతో సరే ముగ్గురు కలిసి వెళ్ళండి అంటాడు అలా ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే దారి మధ్యలో లీజన్ తన మాటలతో తన కోతి చేష్టలతో ఆట పట్టిస్తూ ఉంటాడు కానీ ఉవాన్ మాత్రం నోట్లో మేకు పెట్టుకున్నట్టు కామ్ గా వెళ్తూ ఉంటాడు ఇప్పుడేం కాదు తను చిన్నప్పటి నుంచి ఇలాగే కామ్ గా ఉంటాడు అలా ముగ్గురు చాలా దూరం నడిచిన తర్వాత ఒక పాత శ్మశానం వస్తుంది దాని మధ్యలో ముగ్గురు భయం భయంగా ముందుకు వెళ్తూ ఉంటాడు కానీ మధ్యలోకి వెళ్ళాక సడన్ గా ఒక పెద్ద గోడ వీళ్ళ ముందుకి వస్తుంది దాన్ని చూసిన లీజన్ దీని తల్లి ఇదేంది ఇంత సడన్ గా మధ్యలో గోడ వచ్చింది అయినా నేను దీని ఒకే దెబ్బతో పడగొట్టగలను అని కామెడీ చేస్తాడు కానీ తను అన్నట్టే లీజన్ ఒకే గుద్దుతో ఆ గోడను మొత్తం పగలగొడతాడు దాన్ని చూసి హువాన్ ఆనా ఇద్దరు షాక్ అవుతారు అలా ఆ గోడ పగిలిపోగానే అటు పక్కన ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహం చేతిలోనే ఆ గోల్డెన్ స్టిక్ ఉంటుంది ఆ స్టిక్ ను చూడగానే ఊహన్ ముందుగా వెళ్తాడు తీసుకోవడానికి ఎందుకంటే కింగ్ తనకి చెప్పాడుగా నువ్వే నిజమైన లీడర్వి అని ఆ ధైర్యంతో తను ఆ స్టిక్ ని పట్టుకొని ఎత్తబోతూ ఉంటాడు కాని ఎంత ట్రై చేసినా తను ఎత్తలేకపోతాడు అప్పుడే లీజర్ నువ్వు పక్కకు తప్పుకో నేను ట్రై చేస్తానని వెంటనే వెళ్లి ఆ స్టిక్ ని పైకెత్తాడు దాన్ని తను చిన్నగా టచ్ చేయగానే పైకి వచ్చేస్తుంది అలా దాన్ని పైకెత్తి నేలకేసి కొడతాడు దాంతో భూమిలో నుంచి ఒక పెద్ద కాంతి డైరెక్ట్ గా ఆకాశంలోకి వెళ్తుంది అదంతా చూసి వీడంటి ఇన్ని రోజులు ఎర్రిపప్పలా ఉన్నాడు ఇప్పుడు మాత్రం ఇంత పవర్ఫుల్ ఫామ్ లోకి మారిపోయాడు అనుకుంటారు హువన్ ఇంకా ఆనా తర్వాత మనకి షేన్ రాజ్యానికి కింగ్ అయిన లిన్ కనిపిస్తాడు అప్పుడెప్పుడో పారిపోయి దాక్కొని ఇంకా బతుకుతూ ఉంటాడు ఇప్పుడు ఏవేవో మాయలు చేస్తూ ఉంటాడు అప్పుడు తను సడన్ గా కళ్ళు తెరుస్తాడు ఇప్పుడు తనకి తెలిసిపోతుంది నిజమైన లీడర్ అవ్వబోయేవాడు ఆ గోల్డెన్ స్టిక్ ని తీసుకున్నాడు అని తర్వాత ఇక్కడ కింగ్ ఇంకా ముసలి గురువు ఇద్దరు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు తను ఆ గోల్డెన్ స్టిక్ ని తీసుకొని రాజ్యంలోకి తిరిగి వస్తున్నాడు అని కాని ఊహన్ తో కాకుండా లీజన్ తో ఆ గోల్డెన్ స్టిక్ ఉండడం చూసి వీళ్ళ ఇద్దరు షాక్ అవుతారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ని తీసుకొని ఒక అడవిలోకి వెళ్తారు అక్కడ వీళ్ళ ఇద్దరు కలిసి ని చంపాలి అనుకుంటారు ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో ఊన్ లీజన్ చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళ నాన్న చనిపోతూ తన రెక్కల పవర్స్ ని ఊహాన్ కి ఇస్తాడు నిజానికి వాళ్ళ నాన్నకి ముందే తెలుసు తన ఇద్దరి కొడుకుల్లో కాకుండా కొత్త లీడర్ అవుతాడు అని అందుకే తన గురించి ఎవ్వరికి తెలియకూడదు అని తనలో ఉన్న పవర్ ని హువాన్ కి ఇస్తాడు లీడర్ అయ్యే వరకు లీజన్ ని ఎవ్వరు గుర్తుపట్టకూడదు అని అప్పుడే గురువు హువాన్ తో అంటాడు మీ నాన్న నీకు ఇచ్చిన పవర్స్ ని రిటర్న్ ఇచ్చేయి మాకు కావలసింది నీలో ఉన్న పవర్స్ మొత్తం లీజన్ కి చెందాలి ఎందుకంటే ఇప్పుడు కొత్త లీడర్ గా లీజన్ అవ్వబోతున్నాడు కాబట్టి ఆ పవర్స్ మొత్తం తనకి కావాలి అంటారు అలా చెప్పి తనపై అటాక్ చేయడానికి వెళ్తారు కానీ అప్పుడే లీడర్ అయిన లిన్ అక్కడికి వస్తాడు తను గురువుని కింగ్ ను కొట్టేసి తనతో పాటు తీసుకొని వెళ్లిపోతాడు అలా లిన్ ని ఒక ప్లేస్ కి తీసుకొని వస్తాడు ఈ ప్లేస్ లోనే ఉవాన్ ఇంకా లీజన్ ఇద్దరు పుట్టింది ఈ ప్లేస్ ని మొత్తం లిన్ నే నాశనం చేసి ఉంటాడు కానీ అప్పుడే లిన్ హువాన్ కి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ తనతో అంటాడు మీరు పుట్టగానే మీ అమ్మా నాన్నని చంపింది ఎవరో కాదు ఇన్ని రోజులు మిమ్మల్ని పెంచిన కింగే తను ఎందుకు ఇలా చేశాడంటే మీ ఇద్దరు అన్నదమ్ముల్లోనే ఎవరో ఒకరు లీడర్ గా అవుతారు అందుకే మీ అందరిని చంపేయాలి అనుకున్నాడు అంటాడు అదంతా వినగానే హువాన్ చాలా భయపడతాడు ఎవరైతే ఇన్ని రోజులు ఒక తండ్రి లాగా పెంచాడో తనే మా నిజమైన అమ్మ నాన్నని చంపాడా అనుకుంటాడు ఆ బాధ నుంచే తనకి కోపం కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడే లిన్ తన మాయతో హువాన్ మనిషిని మార్చి తన పనిలో సక్సెస్ అవుతాడు అలాగే లిన్ హువాన్ తో అంటాడు ఏ పవర్స్ అయితే మీ నాన్న నీకు ఇచ్చాడో అవి బయటికి వచ్చేలా ట్రై చేయి అప్పుడే నువ్వు ఆ కింగు పై పగ తీర్చుకోగలవు అంటాడు దాంతో ఇప్పుడు హువాన్ కూడా పగ తీర్చుకోవడానికి రగిలిపోతూ ఉంటాడు తర్వాత లీజన్ గురువు దగ్గరికి వెళ్లి నాకు మీరు ఫైట్ చేయడం ఎలాగో నేర్పించండి వెంటనే నేను నా బ్రదర్ ని వెళ్లి కాపాడుకుంటాను అంటాడు ఇక్కడ లిన్ హువాన్ కు తీసుకువెళ్లి ఒక దగ్గర కూర్చోబెడతాడు ఇక్కడ కూర్చుంటే హువాన్ కి తనలో ఉన్న పవర్స్ మొత్తం బయటికి తీసుకురావచ్చు తర్వాత లీజన్ ఇంకా ని తీసుకుని ఆ గురువు ఒక ఐలాండ్ పైకి వెళ్తాడు అక్కడే ఫైటింగ్ స్కిల్స్ ని ఆ గురువు లీజెన్ కి నేర్పిస్తూ ఉంటాడు అలా ఆ ఐలాండ్ పై వచ్చాక లీజన్ కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు మెల్లమెల్లగా లీజన్ మొత్తం టెక్నిక్స్ ని నేర్చుకుంటాడు అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది రాజ్యం కింగ్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని తనే వాళ్ళ నిజమైన అమ్మ నాన్న చంపాడు అని ఆ కింగ్ ని చంపి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు ఈ విషయం తెలియగానే వెంటనే కింగ్ ని కాపాడడానికి నేను వెళ్తానని అంటాడు లీజన్ కానీ గురువు మాత్రం అస్సలు కుదరదు నువ్వు ఇంకా పూర్తిగా ఫైట్ చేయడం నేర్చుకోలేదు ఇప్పుడు అక్కడికి వెళ్తే నీకే ప్రమాదం అంటాడు అయినా లీజన్ మాత్రం తనకి ఏమి అయినా పర్లేదు ని కాపాడుకోవాలి అంటాడు దాంతో గురువు కూడా తను వెళ్లడానికి ఒప్పుకుంటాడు అలా లీజన్ వెళ్తూ ఉన్నప్పుడే గురువు తనకి ఒక గోల్డెన్ ఫ్రూట్ ని ఇస్తాడు ఇది లీజన్ లోపల ఉన్న పవర్స్ ని పెంచుతుంది అప్పుడే గురువు అంటాడు నీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఎలాగైనా సరే ఈ పండుని తిను అప్పుడు నీకు చాలా పవర్స్ వస్తాయి అంటాడు ఇక్కడ మనకు హువాన్ కనిపిస్తాడు తన ని చంపడానికి వెళ్తూ ఉంటాడు అలా తన వెపంతో ని చంపబోతూ ఉన్నప్పుడే అంతలో అక్కడికి లీజన్ వస్తాడు తన చేతిలో ఉన్న గోల్డెన్ స్టిక్ తో హువాన్ పై అటాక్ చేస్తాడు దాంతో తను దూరంగా వెళ్లి పడిపోతాడు అలాగే హువాన్ తో అంటాడు నీ దగ్గర మా నాన్న ఇచ్చిన పవర్స్ ఉన్నాయి వాటిని నాకు తిరిగి ఇచ్చేయాలి అంటాడు కానీ హువాన్ మాత్రం తన మాటల్ని అస్సలు పట్టించుకోడు ఎందుకంటే ఇప్పుడు తను లీజన్ కంట్రోల్ లో ఉన్నాడు కాబట్టి అలా అన్నదమ్ముల మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది అప్పుడే హువాన్ లీజన్ ని చిత్తక్ కొట్టి తనని చంపబోతూ ఉంటాడు కానీ సడన్ గా తను ఆగిపోతాడు ఎందుకంటే ఎంతైనా తోడబుట్టినవాడు కాబట్టి అలా లీజన్ ని వదిలేసి ఊన్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు తర్వాత ఉవాన్ లిన్ దగ్గరికి వచ్చి లీజన్ ని చంపలేకపోయాను అంటాడు ఆ మాట వినగానే పిచ్చ కోపం వస్తుంది వెంటనే ని ఇంతకు ముందు తను వెళ్లిన ప్లేస్ కి రిటర్న్ వెళ్లమని అంటాడు ఎందుకంటే ఆ ప్లేస్ లోనే హువాన్ లో ఉన్న మొత్తం శక్తులు బయటికి వస్తాయి అని ఇక్కడ మనకి లీజన్ ఆనా కూడా కనిపిస్తారు కాని వాళ్ళు లోపలికి రావడానికి లేట్ అవుతుంది అప్పుడే హువాన్ తనలో ఉన్న చెడు వల్ల పూర్తిగా డీమన్ గా మారిపోతాడు అప్పుడే లీజన్ అక్కడికి రాగానే ఇద్దరి మధ్య మళ్లీ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఈ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే హువాన్ లో ఉన్న పవర్స్ బయటికి వస్తాయి తనకి ఎగిరే పవర్ కూడా వస్తుంది వెంటనే ఆనాని పట్టుకుని చంపబోతూ ఉంటాడు కానీ తనని కాపాడడం కోసం లీజన్ మధ్యలో వస్తాడు దాంతో ఊవన్ చేతిలో ఉన్న వెపన్ లీజెన్ గుండెల్లో దిగుతుంది అలా ఉవన్ లీజన్ దగ్గరికి వచ్చి పట్టుకుంటాడు వెంటనే ఆనా అక్కడ నుంచి కింగ్ ఇంకా గురువు దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం మొత్తం చెబుతుంది అప్పుడే గురువు ఇంకా కింగ్ ఇద్దరు కలిసి లీజన్ ని కాపాడడానికి ఒక పోర్టల్ ఓపెన్ చేసుకుని ఉన్న ప్లేస్ కి వస్తారు అప్పుడే హువానికి కూడా తెలుస్తుంది లిన్ తనని మోసం చేస్తున్నాడు అని ఎందుకంటే లిన్ హువాన్ లో ఉన్న శక్తుల్ని తన లోపలికి తీసుకోవాలి అనుకుంటాడు అలా ఆ పవర్స్ తీసుకుంటూ ఉన్నప్పుడే హువాన్ కి ఒక విజన్ కనిపిస్తుంది నిజానికి హువాన్ వాళ్ళ నిజమైన అమ్మా నాన్నల్ని చంపింది ఎవరో కాదు లిన్ నే అయి ఉంటాడు అప్పుడే అక్కడికి లీజన్ ఇంకా గురువు వాళ్ళు వస్తారు వాళ్ళు వెంటనే ని కాపాడి అక్కడి నుంచి తీసుకు వెళ్తూ ఉంటాడు కానీ అప్పటికే హువాన్ లో ఉన్న సగన్ శక్తుల్ని లిన్ తీసుకుంటాడు దాంతో వెంటనే ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటారు కానీ లిన్ కి సంబంధించిన సోల్జర్స్ అక్కడికి వచ్చి వీళ్లపై దారుణంగా అటాక్ చేస్తారు ఈ అటాక్ లో అందరూ కలిసి ఆ సోల్జర్స్ తో ఫైట్ చేస్తూ ఆ సోల్జర్స్ ని వెనక నుంచి చంపడానికి వెళ్తారు దాంతో ఆనా తనకి అడ్డం రావడంతో ఆ సోల్జర్స్ ని చంపేస్తారు అలా తన కళ్ళ ముందే ఆనా చనిపోవడం చూసి లీజన్ కి చాలా కోపం వస్తుంది ఆ కోపంతో తన దగ్గర ఉన్న ఆ గోల్డెన్ స్టిక్ తో అక్కడ ఉన్న అందరు సోల్జర్స్ ని చంపేస్తాడు ఇక్కడ లిన్ కి మొత్తం ఆకాశాన్ని నాశనం చేసే పవర్స్ వస్తాయి అలా తను ఒక పెద్ద ని సృష్టించి దాన్ని ఆకాశం వైపు పంపిస్తూ ఉంటాడు అప్పుడే ఆ గురువు లిన్ ని చూసి లీజన్ కి హువాన్ కి చెప్తాడు వారిని ఆపండి లేదంటే ఇది మొత్తాన్ని నాశనం చేస్తాడు అని దాంతో హువాన్ దగ్గర ఎగిరే పవర్ ఉంది కాబట్టి తను లీజన్ ని తీసుకొని ఆకాశం లోకి వెళ్తాడు అలా పూర్తిగా ఆకాశం పైకి వెళ్ళాక తనలో ఉన్న మొత్తం పవర్ ని లీజెన్ కి ఇచ్చేసి తను అక్కడి నుంచి కిందకి పడిపోతాడు అలా ఏ పవర్ తో అయితే లిన్ ఆకాశాన్ని నాశనం చేయడానికి పైకి పంపించాడో ఆ పవర్ లోనే పడి పూర్తిగా నాశనం అవుతాడు ఉవాన్ అలా తన బ్రదర్ తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చాలా బాధపడతాడు లీజెన్ ఈ బాధతోనే తనకి చాలా కోపం వస్తుంది అప్పుడే ఆ గురువు ఇచ్చిన ఆ డ్రాగన్ ఫ్రూట్ ని తింటాడు దాంతో తనకి చెప్పలేనని పవర్స్ వస్తాయి అలాగే తనకి రెక్కలు కూడా వస్తాయి అలా తన పవర్ ని మొత్తం వాడి లిన్ సృష్టించిన ఆ తుఫాన్ని నాశనం చేస్తాడు అప్పుడే గురువు ఇంకా ఆ కింగ్ ని చూసి అనుకుంటారు ఈ ప్రపంచానికి కొత్త కింగ్ తిరిగి వచ్చాడు అని ఇక నుంచి పూర్తిగా చైనా మారిపోతుంది అనుకుంటారు ఇప్పుడు ఎంతో పగతో జనాన్ని మొత్తం నాశనం చేస్తున్న లిన్ చనిపోయాడు అలాగే ఈ ఫైట్ లో లీజన్ తన బ్రదర్ ని ఇంకా ని పోగొట్టుకున్నాడు కానీ తను చెడుని అంతం చేసి ప్రజల్ని కాపాడడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాడు అలా ఈ మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ మీగలనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్